गुड मॉर्निंग टू ऑल ऑफ यू वेलकम टू विवेक स्टडी सर्किल करोना तो बाधपड़ी समय में केंद्र प्रभुत्वं निरुद्योग अंदर की कूड़ा अद्भुत मैं मंची नोटिफिकेशन अंदेवटं जरिगिंदी अदे आरआरबी ग्रूप डी मरियु एनटीपीसी इदी ऐक्चुअल गा 2019 जनवरी लो ई नोटिफिकेशन रिलीज चेसिनप्पटिकी एग्जाम एप्पुडु निर्वहिंचडानिकि अवकाशं उंटादो तेलियक ఇన్ని నాలుగు పాట కూడా చాలామంది అభ్యర్థులు చాలా నిరాశతో ఉన్నారు. వారందరికీ కూడా ఒక మంచి తీపి కబురు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించడం అనేది జరిగింది. అయితే ఎగ్జామ్ డేట్స్ ప్రకటించినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉన్నామో, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అదే ఆనందం మనకి కంటిన్యూ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నామో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి మనం ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంతకు ముందు క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, దీనికి సంబంధించిన కాంపిటీషన్ ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు ఏ స్థాయిలో ప్రిపేర్ అయితే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది, ఈ అంశాలన్నీ కూడా మనం ఒక సిస్టమేటిక్ వేలో ఫాలో అయినట్లయితే మనకి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆనందం మనకి కొనసాగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనం ఈ వీడియోలో ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి అంశాల గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మరి ఈ అంశాల గురించి డిస్కస్ చేయబోయే ముందు అసలు ఈ ఎగ్జామ్కి ఎంతమంది అప్లై చేశారు, పోటీ ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనం మొట్టమొదట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అత్యధిక మంది రికార్డు స్థాయిలో అటెండ్ అవ్వడానికి అవకాశం అనేది ఇప్పుడు ఉంది. దాదాపుగా ఈ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్కి 2 కోట్ల మంది అప్లై చేశారు. అది ఎంత భారీ స్థాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 2 కోట్ల మంది అప్లై చేశారు. ఎన్టీపీసీకి కేవలం మనకి ఉన్నటువంటి పోస్టుల్లో 1:20 రేషియోలో మాత్రమే సెలెక్ట్ చేయటం జరుగుతుంది. అంటే మనకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఒక పోస్ట్కి 20 మంది చెప్పిన మాత్రమే మెయిన్స్ టెస్ట్కి ఎంపిక కావటం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ డికి కేవలం 1:3 రేషియోలో మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకని, ఇక్కడ 1:20 కాస్త 1:3కి వచ్చేసింది. ఇక్కడ గ్రూప్ డి విషయంలో మరొక టెస్ట్ రాయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఎన్టీపీసీ పరంగా మాత్రం మనం మెయిన్స్ టెస్ట్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ 1:20 రేషియోలో సెలెక్ట్ చేస్తే ఇక్కడ 1:3 రేషియోలో, అంటే గ్రూప్ డి పరంగా మనం మొదటి టెస్ట్ క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ మనం ఉద్యోగానికి ఎంపిక కావడానికి అవకాశాలు మనకి ఉన్నట్టే. అయితే టోటల్గా మనకి మెయిన్స్కి అంటే ప్రిలిమ్స్లో మనకు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండే అభ్యర్థుల సంఖ్య కేవలం 10 లక్షలు. ఎన్టీపీసీకి 1:20 రేషియోలో సుమారుగా 7 లక్షల మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి పరంగా దాదాపుగా 3 లక్షల మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా కేవలం 10 లక్షల మందికి మాత్రమే ప్రిలిమ్స్ అయిన తర్వాత ఆనందపడే అవకాశం అనేది ఉంది. మరి ఆ ఆనందపడే లిస్టులో మీరు కూడా ఉండాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండాలని అనుకుంటారు. అయితే మరి ఉండాలి అనుకుంటే మనకి ఏ స్థాయిలో మనం ప్రిపేర్ అవ్వాలి? మనందరికీ తెలుసు ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. ఎన్టీపీసీ ఎగ్జామ్ ఏ స్థాయిలో ఇస్తున్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనకు అవగాహన ఉంటే ఎగ్జామ్కి కాన్ఫిడెన్స్గా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? మనకి లెవెల్ 1, లెవెల్ 2 రెండు దశలుగా ఉంటాయి. లెవెల్ 1 అనేది ప్రిలిమ్స్, లెవెల్ 2 అనేది మెయిన్స్. లెవెల్ 1లో మనకి టోటల్గా 100 బిట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ 100 బిట్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి 60 బిట్స్ వస్తాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్ నుంచి 40 బిట్స్ వస్తాయి. జనరల్ స్టడీస్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సైన్స్ పార్ట్ మరియు కరెంట్ అఫైర్స్కు మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది.
మిగతా సోషల్ కంటెంట్ కంటే సైన్స్ పార్ట్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటికి చాలా ఎక్కువ ప్రయారిటీ అనేది ఉండటం జరుగుతుంది. అంటే మీరు మెయిన్గా ప్రిపేర్ కావాల్సినవి మ్యాథమెటిక్స్తో పాటు సైన్స్కి సంబంధించినటువంటి పార్ట్కి మీరు హై ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ 100 బిట్స్ని మనం 90 మినిట్స్లో అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లెవెల్ 2 ఎగ్జామినేషన్లో అదే 90 మినిట్స్లో మనకి 120 బిట్స్ని అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇంతకుముందు ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఇప్పుడు ఎగ్జామ్కి స్పష్టమైనటువంటి మార్పు ఏంటి? ఇంతకుముందు ఏ కేటగిరీకి ఎన్ని బిట్స్ ఇస్తారనే దాని మీద స్పష్టత లేదు, బట్ ఈ ఎగ్జామినేషన్లో స్పష్టత స్పష్టంగా ఇవ్వటం అనేది జరిగింది. ఏంటా స్పష్టత? అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మరియు ప్యూర్ మ్యాథ్స్ నుంచి మనకి 60 బిట్స్ వస్తాయి, అదేవిధంగా జనరల్ స్టడీస్ నుంచి మనకి 40 బిట్స్ అనేది రావటం జరుగుతుంది. మరి ఎన్ని మార్క్స్ వస్తే మనకు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది? ఎన్ని మార్క్స్ అనేది మనం చెప్పడానికి అవకాశం అనేది లేదు, స్పష్టంగా దాని గురించి మనం నిర్వచించలేము. యాజ్ మ్యాక్సిమం మనకి ఎంత పాసిబిలిటీ ఉందో హయ్యెస్ట్ మార్క్స్ మనం సంపాదించడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకు అవకాశం లేదని చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్నో దశల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్. కొన్ని బ్యాచ్ల వాళ్ళకి కొన్ని పేపర్స్ సులభంగా రావచ్చు, కొన్ని బ్యాచ్ల వాళ్ళకి ఎగ్జామ్ అనేది కష్టంగా రావచ్చు. సో మీరు ఏ స్థాయిలో ఉంటారనేది మనకి తెలియదు. మీరు గత ఎన్టీపీసీ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకున్నట్లయితే మొట్టమొదట ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అంటే స్టార్టింగ్లో కొన్ని డేస్ పాటు రాసిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ చాలా సులభంగా ఉంది అని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. చివరికి వచ్చేసరికి, అంటే చివరి స్టేజ్లో రాసిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి అది మన లక్ ఫేవర్ తప్ప ఎటువంటి పేపర్ వస్తుంది అనేది మనకి అవకాశం అనేది ఉండదు. మనం ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యి ఎగ్జామ్కి వెళ్ళడమే మన చేతిలో ఉన్నటువంటి పని, దానిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అయితే ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి? అర్థమెట్రిక్ పరంగా, అదేవిధంగా రీజనింగ్ పరంగా, ప్యూర్ మ్యాథ్స్ పరంగా మనం ఏ విధంగా ఆలోచించాలి అనేది ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ఎన్టీపీసీ ప్రశ్న పత్రాలను మనం అనాలిసిస్ చేసినట్లయితే అర్థమెట్రిక్ పరంగా ప్రిలిమ్స్లో ఎప్పుడూ కూడా డెప్త్ స్థాయికి అనేది వెళ్ళలేదు. అని ఎవరికైతే బేసిక్ అంశాల మీద పూర్తి స్థాయి కమాండింగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయగలిగే విధంగా ఎగ్జామ్ పేపర్ డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక 4 రోజులు ప్రిపేర్ అయ్యి, ఒక 4 రోజులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళిపోయి సక్సెస్ అయిపోదాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎవరు సక్సెస్ అవుతారు? ఎవరైతే సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయి కమాండింగ్ ఉంటుందో, ఎవరికైతే బేసిక్ అంశాల మీద పూర్తి స్థాయి పట్టు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకు బేసిక్ అంశాల మీదే పట్టు ఉండాలని చెప్తున్నాము? ఇచ్చే 60 క్వశ్చన్లో మీరు ఇంటి దగ్గర చేయాల్సి వస్తే 50కి పైగా క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ఎవరి సపోర్ట్ కూడా లేకుండానే చేయగలుగుతారు. కానీ ఇక్కడ మనకి చేయగలగడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇన్ టైంలో మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఓల్డ్ పేపర్లో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, ఎలా ఆలోచించడం వల్ల ఇన్ టైంలో లేదా అతి తక్కువ సమయంలో మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే బేసిక్ అంశం మీద మనకి కమాండింగ్ ఉండాలి అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గత ప్రశ్నపత్రాల్లో ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో ఎక్కడా కూడా క్వశ్చన్ స్థాయి అనేది పెద్దగా లేదు. అదేవిధంగా క్వశ్చన్ పరిమాణంలో కూడా పెద్దగా ఉండేటట్టుగా ఇవ్వలేదు. కానీ ఎవరైతే టోటల్ సింప్లిఫికేషన్ పార్ట్ అంతా చేసి ఆన్సర్ని సాధించాలి లేదా ఆన్సర్ని గుర్తించాలి అనే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఇన్ టైంలో అసలు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు.
అంతే మెథడ్ అలవాటయ్యి సింప్లిఫికేషన్ చేయకుండానే ఆన్సర్ను గుర్తించగలుగుతారో వాళ్ళు మాత్రమే తక్కువ సమయంలో మిగతా వారికంటే అడ్వాన్స్ లెవెల్లో ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. మరి ఆ స్థాయిలో మనం ఆలోచించాలి అంటే మనం వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, ఎప్పటి నుంచి ఎగ్జామినేషన్కి మనం ఏ విధమైనటువంటి సన్నద్ధత వహించాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఈ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్కి మీరు పూర్తి స్థాయి సన్నద్ధతతో ఎగ్జామ్కి వెళ్ళగలిగే విధంగా తయారు చేయటం కోసం వివేక్ స్టడీ సర్కిల్ తరపున వివేక్ స్టడీ సర్కిల్ అనే ఒక యాప్ డిజైన్ చేయటం జరిగింది. మీరు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి వివేక్ స్టడీ సర్కిల్ అని టైప్ చేయగానే వివేక్ స్టడీ సర్కిల్ యాప్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది. మొట్టమొదట మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం విద్యార్థుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం మీకు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి పరంగా టోటల్గా మ్యాథ్స్ పరంగా 200 వీడియోలు, సైన్స్ పరంగా 50 వీడియోలు అందించడం అనేది జరుగుతుంది. ఓన్లీ అర్థమెటిక్ టాపిక్ వైజ్ టెస్ట్లు మీకు ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కలిపి 87 టెస్ట్లు. అదేవిధంగా రీజనింగ్లో టాపిక్ వైజ్ టెస్ట్లు మరియు గ్రాండ్ టెస్ట్లు కలిపి 60 టెస్ట్లు. ప్యూర్ మ్యాథ్స్లో టాపిక్ వైజ్ మరియు గ్రాండ్ టెస్ట్లు కలిపి 36 టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఓవరాల్గా కూడా మళ్ళీ మీకు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మీకు 50 టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటి టెస్ట్లతో పాటు ఎన్ని టెస్ట్లు అయితే మీరు రాస్తారో ప్రతి టెస్ట్కి కూడా ఇండివిజువల్ అనాలిసిస్ వీడియో మీకు ఆ యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా మీకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి టోటల్ 850 టెస్ట్లు, అదేవిధంగా 250 అనాలిసిస్ వీడియోలు మీకు ఈ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇది కాంబో ప్యాక్. ఈ టోటల్ ప్యాకేజ్ కాస్ట్ మీకు కేవలం 700 రూపాయలు మాత్రమే. 250 టెస్ట్లు, 250 వీడియోలు కలిపి మీకు కేవలం 700 రూపాయలకే అందించడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇవన్నీ అవసరం లేదు, ఇండివిజువల్గా మీకు ఓన్లీ సైన్స్ పార్ట్ మాత్రమే కొనాలనుకుంటున్నారు, లేదంటే ఓన్లీ రీజనింగ్ మాత్రమే కావాలి, లేదా ఓన్లీ అర్థమెటిక్ మాత్రమే కావాలి, ఆ విధంగా మీకు ఇండివిజువల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. కేవలం మీకు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ దాదాపుగా మీకు 140 టెస్ట్లు ఉంటాయి. ఈ 140 టెస్ట్లకి కలిపి మీకు కేవలం 500 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. 140 టెస్ట్లు మరియు 140 వీడియోస్. అదేవిధంగా మీకు కేవలం రీజనింగ్ మాత్రమే కావాలి అనుకుంటే 60 టెస్ట్లు ఉంటాయి. ఈ 60 టెస్ట్లకి కలిపి మీకు 200 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి 50 టెస్ట్లు ఉంటాయి, 50 అనాలిసిస్ వీడియోలు ఉంటాయి, అది కూడా మీకు కేవలం 200 రూపాయలకే అందించడం జరుగుతుంది. ఇవి ఓవరాల్గా మీకు 900 రూపీస్ అవుతుంది. బట్ అన్నీ మీకు కావాలి అనుకుంటే ఇంకా అందులో 200 రూపీస్ డిస్కౌంట్తో 700 రూపీస్కే మీకు ఈ కాంబో ప్యాక్ అనేది అందించడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి గత ప్రశ్నలు సరళి ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా చేసినట్లయితే మనం పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయొచ్చు, లేదా అతి తక్కువ సమయంలో చేయడానికి అవకాశం ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, 27% ఆఫ్ 370 ఈక్వల్స్ టు ఎంత? మీరు గత ప్రశ్నాపత్రాలు చూసుకున్నట్లయితే నంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్ పార్ట్ నుంచే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అనేది చాలా తేలికైన ప్రశ్నలు, కానీ తక్కువ సమయంలో చేయగలగాలి అంటే మన వే ఆఫ్ థింకింగ్ మిగతా వారికంటే భిన్నంగా ఉండాలి. ఎలా ఆలోచిస్తే అతి తక్కువ సమయంలో మనం చేయటానికి స్కోప్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 27% ఆఫ్ 370 ఈక్వల్స్ టు ఎంత? మనకు ఆప్షన్స్లో 96.9, 97.9,
98.9 99.9 అని ఇచ్చారు. మనకి చాలా క్లోజ్గా ఉన్నాయి ఆన్సర్స్. మరి ఎలా చేస్తే ఈ ఆన్సర్ మనం తక్కువ సమయంలో చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 27% అంటే జనరల్గా చేసేది ఏంటంటే 25% ఆఫ్ 370 ప్లస్ 2% ఆఫ్ 370 చేసి రెండింటినీ యాడ్ చేస్తారు. ఆ రెండింటినీ యాడ్ చేసినప్పటికీ కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది. జనరల్గా ఈ క్వశ్చన్ మనకు చేసే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 27% ఆఫ్ 370 అనగానే 27 × 370/100 చేసి దీన్ని సింప్లిఫై చేయాలి. బట్ ఎగ్జామినేషన్లో మనం ఈ మెథడ్ని ఎంపిక చేసుకోకూడదు. వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్? ఇక్కడ మనకు ఉపయోగపడేది డివిజిబిలిటీ లాస్. భాజనీత సూత్రాలను బేస్ చేసుకుంటే పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకని 27% ఆఫ్ 370 అంటే 27 × 37 మల్టిప్లై చేయగా వచ్చేదే కదా రిజల్ట్. 27 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9, 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. సో మనకు వచ్చే రిజల్ట్ కూడా ఖచ్చితంగా మనకి 9 యొక్క మల్టిపుల్ అవ్వాల్సింది. ద రిజల్ట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 9. హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్? 96.9, ఇది 9 యొక్క మల్టిపుల్ కాదు. 97.9, 9 యొక్క మల్టిపుల్ కాదు. 98.9, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9. ఓన్లీ 99.9 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 9. సో డెఫినెట్లీ 99.9 ఈజ్ ద ఓన్లీ రైట్ ఆన్సర్. ఓకే, సో మనం చేసే విధానంలో ప్రశ్న సులభమైనప్పటికీ కూడా మనం పేపర్ మీద పెన్ను పెట్టకుండా ఆలోచించగలిగితేనే, అంటే బేసిక్ అంశాల మీద మనకి బాగా కమాండింగ్ ఉంటేనే తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేయడానికి అవకాశం అనేది ఉంది. ఈ గ్రూప్ డి పరంగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బేసిక్ అంశాలు నేర్చుకోవడానికే హై ప్రయారిటీ ఇవ్వండి. సబ్జెక్ట్ మీద మీకు డెప్త్ కంటే కూడా నేర్చుకున్న అంశాలని డెప్త్గా నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు మాత్రం మీరు ఈ గ్రూప్ డి పరంగా లేదంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ పరంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఓల్డ్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రశ్నే ఆప్షన్స్తో సహా. 3/5 × 1125/1128 × 7 అంత. మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి ప్రయత్నించండి. 3/5 × 1125/1128 × 7 అంత. బేసిక్ క్వశ్చన్, చాలా సులభమైనటువంటి ప్రశ్న. కానీ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎంత తక్కువ సమయంలో చేయగలం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరైతే ఎంత సమయం తీసుకుంటున్నారనేది వీడియోని పాజ్ చేయండి. వీడియోని పాజ్ చేసి ఆ ప్రశ్న యొక్క సొల్యూషన్ కనుక్కోవడానికి మీకు ఎంత సమయం పట్టింది అనేది ఒకసారి గమనించండి. ఈ ప్రశ్న సాల్వ్ చేసేటప్పుడు మనకి తెలియాల్సినటువంటి బేసిక్ అంశం ఏంటి? ఏదైనా ఒక సంఖ్యను 1 కంటే తక్కువగా ఉండే ఏదైనా సంఖ్యచే గుణిస్తే దాని యొక్క ఫలితం మనం ఏ సంఖ్యనైతే గుణించామో దానికంటే తక్కువగా లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8ని నేను 0.25 చేత గుణించాను. ద ఆన్సర్ షుడ్ లెస్ దాన్ 8. ఏదైనా సంఖ్యని 1 కన్నా తక్కువగా ఉండే ఏదైనా సంఖ్యచే గుణిస్తే ఫలితం ఖచ్చితంగా ఆ సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది. 99 × 0.9, ద ఆన్సర్ షుడ్ లెస్ దాన్ 99. ఓకే, ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్లో 3/5 ఇట్ ఈస్ లెస్ దాన్ 1. 1125/1128 ఇట్ ఈస్ ఆల్సో లెస్ దాన్ 1.
ఇప్పుడు 7ని 1 కన్నా తక్కువగా ఉండే రెండు సంఖ్యల చేత మనం గుణిస్తున్నాము. 1 కంటే తక్కువగా ఉండే రెండు సంఖ్యల చేత గుణించినప్పుడు ఆన్సర్ అనేది ఖచ్చితంగా 7 కంటే తక్కువగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో 7 కంటే ఎక్కువ రావడానికి కానీ 7కి సమానంగా ఉండటానికి కానీ ఛాన్సే లేదు. మరి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు 7 కంటే తక్కువగా ఉండే ఆప్షన్స్? 7, 4, 9, 12 అని ఇచ్చారు. ఇందులో దిర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్. ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ ఆప్షన్ విచ్ ఈజ్ లెస్ దెన్ 7. సో నో నీడ్ టు యూజ్ పేపర్ అండ్ పెన్. క్వశ్చన్ చూడగానే ఈ లాజిక్ మన మైండ్లో ఉన్నట్టయితే ఆన్సర్ ఇమ్మీడియట్గా వితౌట్ వేస్టింగ్ ఈవెన్ 1 సెకండ్ డైరెక్ట్గా మనం ఆన్సర్ని టిక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అనదర్ క్వశ్చన్ చూడండి. ఇది మన ఎన్టీపీసీలో ఇచ్చినటువంటి ఓల్డ్ పేపర్ క్వశ్చన్, గత రిక్రూట్మెంట్లో వచ్చినటువంటి క్వశ్చన్. 15% ఆఫ్ ఎక్స్ పర్సెంట్ ఈక్వల్స్ టు 1.2%, దెన్ ఫైండ్ ఎక్స్. 15% ఆఫ్ ఎక్స్ పర్సెంట్ ఈక్వల్స్ టు 1.2% అయితే ఎక్స్ విలువ ఎంత? 12, 10, 8 and 15. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఓకే, అయితే ఈ క్వశ్చన్ మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు? పాజ్ చేసి ఒకసారి ప్రయత్నం చేయండి. మీరైతే ఈ ప్రశ్న ఎలా సాల్వ్ చేస్తారు? 15% ఆఫ్ ఎక్స్ పర్సెంట్ ఈక్వల్స్ టు 1.2%. అకార్డింగ్ టు ప్రాసెస్ ఈ ప్రశ్న అయితే 15% మీన్స్ 15/100 ఇంటూ ఎక్స్ పర్సెంట్ మీన్స్ ఎక్స్ బై హండ్రెడ్ ఈక్వల్స్ టు 1.2% మీన్స్ 1.2/100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది మనకి లభిస్తుంది. ఓకే, మరి సింప్లిఫికేషన్ చేయకుండానే ఆన్సర్ చేయాలి అంటే మనకి ఏ విధంగా ఆన్సర్ని రాబట్టాలి? ఇప్పుడు మనకి 15% ఆఫ్ ఎక్స్ పర్సెంట్ ఈక్వల్స్ టు 1.2% అని అన్నారు. ఓకే, ఒక పర్సెంట్ రెండు వైపులా క్యాన్సిల్ చేసేయండి. 15% ఆఫ్ ఎక్స్, లేదంటే ఈ పర్సెంట్ ఉంచి ఈ పర్సెంట్ని క్యాన్సిల్ చేసేయండి. ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 15, 1.2 అవ్వాలి. ఓకేనా, ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 15, 1.2 అవ్వాలి. 10% ఆఫ్ 15 ఎంత అవుతుంది? 1.5 అవుతుంది. బట్ అక్కడ మనకు రిజల్ట్ ఎంత రావాలి? 1.2 మాత్రమే రావాలి. అంటే ద ఎక్స్ షుడ్ లెస్ దాన్ 10%, అవునా కాదా? ఎక్స్ షుడ్ లెస్ దాన్ 10%. ఇక్కడ మీరు ఆన్సర్ని సాధించే ప్రయత్నం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నమే ఇంపార్టెంట్. ఆన్సర్ని సాధించడం కంటే ఆన్సర్ని గుర్తించడమే ముఖ్యం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలని మీకు ఇంతకు ముందే చెప్పాను. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఒక ప్రశ్నను సాధించడానికి ఎంత కష్టపడ్డాము, ఎన్ని స్టెప్లు వేసాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత తక్కువ సమయంలో ప్రశ్నను మనం సాధించాము అది మాత్రమే ఇంపార్టెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో హియర్ ఆన్సర్ షుడ్ లెస్ దాన్ 1%, దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్. సో 8 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నో నీడ్ టు వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గత ఎన్టీపీసీకి ఇచ్చినటువంటి ప్రశ్నే. ఫ్రమ్ మెన్సురేషన్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 72 సెంటీమీటర్స్, ఇట్స్ లెంగ్త్ ఈజ్ 8 సెంటీమీటర్స్ మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 72 సెంటీమీటర్లు, దాని పొడవు వెడల్పు కంటే 8 సెంటీమీటర్లు ఎక్కువ అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? సో స్థాయిలో మీరు ఎలా చేస్తారనేది ఒకసారి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోని పాజ్ చేయండి. ఇక్కడ ప్రశ్న అనేది చాలా సులభంగానే ఇవ్వటం జరుగుతుంది. ఇది మీకు ఖచ్చితంగా మీరు చేయగలిగిన ప్రశ్నే. ప్రశ్న చూడగానే ఇది నాకు బాగా వచ్చినటువంటి ప్రశ్న అని మీకు అనిపిస్తుంది, ఖచ్చితంగా చేయగలరు కూడా. అయితే ఇక్కడ కావాల్సింది ఎంత తక్కువ సమయంలో మనం ఆన్సర్ని గుర్తిస్తున్నాం, దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇటువంటి ప్రశ్న మనకు చేయడానికి
మన ఆలోచించే విధానం ఎలా ఉండాలి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 72 సెంటీమీటర్స్ అని అన్నారు. మనకి పెరిమీటర్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి 72, దెన్ ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు 36 అవుతుంది. ఓకేనా? పొడవు వెడల్పు కంటే 8 సెంటీమీటర్లు ఎక్కువ, ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 8 సెంటీమీటర్స్ మోర్ దాన్ ద బ్రెత్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ లెంగ్త్ అండ్ బ్రెత్ 8 సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు రెండు సంఖ్యల మొత్తం తెలుసు, రెండు సంఖ్యల భేదం తెలుసు, అప్పుడు మనకి ఎల్ బి సపరేట్ సపరేట్గా కొనుక్కోవాలి. ఎల్ కావాలంటే ఏం చేస్తామంటే ఈ రెండింటిని కలిపేసి బయట చేయాలి. 36 ప్లస్ 8 ఎంత? 44. 44లో సగం ఎంత? 22. సో లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 22 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే బ్రెడ్త్ కూడా కనుక్కొని అప్పుడు ఎల్ ఇంటూ బి చేయాలి. ఇది చేయబోయే ముందు మనం ఎగ్జామినేషన్ రాస్తుండేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆన్సర్ అంటే ఖచ్చితంగా 22 యొక్క మల్టిపుల్. 22ని మనం 11 ఇంటూ 2 అని రాయొచ్చు. అంటే కావలసిన సమాధానం ఖచ్చితంగా 11 చేత 2 చేత కూడా నిశ్శేషంగా భాగించబడాలి. అన్ని ఆప్షన్స్ 2 చేత నిశ్శేషంగా భాగించబడుతున్నాయి. బట్ ఏదైతే 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుందో అది మాత్రమే మనకు కావలసినటువంటి సమాధానం. ఓకేనా? ఇందులో 3 ప్లస్ 8 11, 11 మైనస్ 0 11, ఇది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 2 ప్లస్ 6 8, 8 మైనస్ 5 3, ఇది 11 చేత భాగించబడదు. 5 ప్లస్ 2 7, 7 మైనస్ 1 6, 11 చేత భాగించబడదు. 2 ప్లస్ 6 8, 8కి 9కి డిఫరెన్స్ 1, ఇది కూడా 11 చేత భాగించబడదు. 3 సమాధానాలు తప్పు కాబట్టి ఖచ్చితంగా 308 అనేదే ఇక్కడ రైట్ ఆన్సర్. హౌ టు పిక్ ద రైట్ ఆప్షన్ బై అవాయిడింగ్ ద రాంగ్ ఆప్షన్స్, ఆ మెథడ్ని మనం పాటించినట్లయితే సమాధానాన్ని పూర్తిగా చేయాల్సిన అవసరం లేకుండానే మనం రైట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఆన్సర్ సాధించడానికి మనం ఎంత కష్టపడాలో అంతే కష్టపడాలి. ఇంతకుముందు ప్రశ్నలు మనం సాధించడానికి అసలు పేపర్ మీద పెన్నే పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఈ ప్రశ్నకి కొంతవరకు మనం చేయాల్సి వచ్చింది, బట్ పూర్తిగా చేయాల్సిన అవసరం అనేది లేదు. బట్ అన్ని ప్రశ్నలు ఇలాగే ఉండవు. కొన్ని ప్రశ్నలు మనం పూర్తిగా సాధిస్తే కానీ మనం సమాధానం చేయలేము. అది అందరూ అదే విధంగా చేస్తారు కాబట్టి మనం అదే విధంగా అక్కడ పాటించడం వల్ల మనకు వచ్చే టైం వేస్ట్ అనేది ఉండదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. బట్ మనం అతి తక్కువ సమయంలో చేయగలిగే వాటికి మనం అధిక ప్రాధాన్యత ఇచ్చి అతి తక్కువ సమయంలో మనం వాటిని చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనం మిగతా వాళ్ళకంటే అడ్వాన్స్ లెవెల్లో ఉంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ హెచ్ఎఫ్ అండ్ ఎల్సిఎం, ఓల్డ్ పేపర్ క్వశ్చన్. ఎల్సిఎం ఆఫ్ సి 78, దేర్ రేషియో ఈజ్ 2:3, దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్. రెండు సంఖ్యల కసాగు 78, వాటి నిష్పత్తి 2:3 అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత? రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి వాటి మొత్తం ఖచ్చితంగా 2 ప్లస్ 3, 5 యొక్క మల్టిపుల్ కావాలి. బట్ ఆల్ ఆప్షన్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5, అన్నీ కూడా 5 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. సో ఇక్కడ మనం జస్ట్ డివిజిబిలిటీ లాని అప్లై చేసి డైరెక్ట్గా ఆన్సర్ని మనం సాధించలేము. అంటే మనం కొంత ప్రాసెస్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. కాన్సెప్ట్ ఏంటి? రెండు సంఖ్యల కసాగు 78, రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చినప్పుడు కసాగు కావాలి అంటే రెండు సంఖ్యల నిష్పత్తిని వాటి గసాబాచే గుణిస్తే మనకి ఆ సంఖ్యల యొక్క కసాగు అనేది లభిస్తుంది. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తిని వాటి గసాబాచే గుణిస్తే ఆ సంఖ్యల కసాగు లభిస్తుంది. ఇఫ్ యు మల్టిప్లై ద ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్ ఇన్ ద రేషియో విత్ దేర్ హెచ్సిఎఫ్, వి విల్ గెట్ ఎల్సిఎం ఆఫ్ ద నంబర్స్. ఓకే? అంటే ఈ 2:3ని హెచ్సిఎఫ్ చేత మనం మల్టిప్లై చేసినట్లయితే ఎల్సిఎం మనకి లభిస్తుంది.
సో 236 కాబట్టి సో హెచ్ఎఫ్ షుడ్ బి ఎంత 13 63 78. ఇప్పుడు చూడండి సంఖ్యల మొత్తం అనేది ఖచ్చితంగా హెచ్ఎఫ్ కూడా మల్టిపుల్ అవ్వాలి అంటే 13 కూడా మల్టిపుల్ అవ్వాలి 13 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఇది 13 చేత ఈ మూడు నిశ్శేషంగా భాగించబడవు ఇది మాత్రమే 13 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 65 ఇస్ ద ఓన్లీ రైట్ ఆప్షన్ ఓకే అకార్డింగ్ టు ప్రాసెస్ అయితే మనం ఎలా చేయాలి హెచ్ఎఫ్ తెలిసింది కాబట్టి నిష్పత్తిలోని పదాలని గసాబాచే గుణిస్తే అసలు సంఖ్యలు లభిస్తాయి ఇఫ్ యు మల్టిప్లై ద టర్మ్స్ ఇన్ ద రేషియో విత్ దేర్ హెచ్ఎఫ్ వీ విల్ గెట్ ద ఒరిజినల్ నంబర్స్ ఓకే సో 2 × 3 2 13 26 ఒక నంబరు 3 13 39 ఒక నంబరు సో ఆ సంఖ్యలు మొత్తం అడిగారు సమ్ ఆఫ్ ద నంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో 26 + 39 65 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఓల్డ్ పేపర్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్ గత ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ప్రశ్నాపత్రాలని మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి షిఫ్ట్కి కూడా ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ మ్యాన్ సెల్స్ ఏ టేబుల్ ఫర్ 4,200 రూపీస్ అట్ 25% లాస్ అట్ వాట్ ప్రైస్ మస్ట్ హీ సెల్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%? ఒక వ్యక్తి ఒక వస్తువును 4,200 రూపాయలకి అమ్మడం ద్వారా 25% నష్టాన్ని పొందాడు అతనికి 25% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంత ధరకు అమ్మాలి ఓకే 4,200 రూపాయలకు అమ్మితే 25% నష్టం వస్తుంది సో లాభం రావాలంటే ఖచ్చితంగా 4,200 కంటే ఎక్కువకే అమ్మాలి సో ఇది మనకి చూడగానే ఆప్షన్ రాంగ్ అని మనం చెప్పాలి ఓకే ఇంకా మిగిలిన మూడు ఆప్షన్స్లో ఏది రైట్ 25% లాభం అంటే 125%, 25% నష్టం అంటే ఇది గెయిన్, 25% నష్టం అంటే 75%. సో 75% అనేది 4,200 రూపీస్ అయితే 125% అనేది ఎంత అవుతుంది ఓకేనా సో 75% అంటే 75/125 లేదా 125/75 మనం వేసినట్లయితే ఇది 5 ఇది 3 3 పాయింట్స్ వాల్యూ మనకి 4,200 రూపీస్ అయితే 5 పాయింట్స్ వాల్యూ ఎంత అనేది మనం ఈ పార్ట్స్ 4,200 రూపీస్ అయితే 6 పార్ట్స్ ఎంత అవుద్ది 8,400 రూపీస్ అవుతుంది బట్ 6 పార్ట్స్కి అమ్మాడా అమ్మలేదు అంతే కదా 5 పార్ట్స్కి అమ్మాడు అంటే 8,400 కూడా మనకి రాంగ్ ఆన్సర్ ఇంకా మనకు మిగిలింది 5,600 and 7,000 మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి 3 పార్ట్స్ 4,200 అనుకోండి 1 పార్ట్ ఎంత అవుతుంది 1,400 రూపీస్ అవుతుంది 1 పార్ట్ నా వీ హ్యావ్ టు ఫైండ్ 5 పార్ట్స్ ఆఫ్ ద వాల్యూ 1,400 5s అంత 7,000 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే అయితే ఎగ్జామినేషన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సింగిల్ స్టెప్లో చేయాలంటే ఏ విధంగా చేస్తారు 25% gain 125 25% loss 75 సో దీని రేషియో కనుక్కోండి మొట్టమొదట ఇది 5/3 అని తెలుసు ఇక్కడ ఏదైతే భిన్నం వచ్చిందో అక్కడ ఇచ్చినటువంటి సంఖ్యని ఈ భిన్నం చేత మల్టిప్లై చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అంటే 4,200ని 5/3 చేత గుణించినట్లయితే మనకి నేరుగా 7,000 లభిస్తుంది సో ఈ ప్యాటర్న్ 20% లాస్ వచ్చింది మరి 40% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి 40% ప్రాఫిట్ మీన్స్ 140 20% లాస్ మీన్స్ 80 సో 140/80 అంటే ఎంత 7/4 వస్తుంది భిన్నం
సో అక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చారో దాన్ని 7/4 చేత మల్టిప్లై చేయండి, లేదా 7 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసుకున్న డైరెక్ట్ ఆన్సర్ మనం చెప్పొచ్చు. ఓకేనా? మనం ఒక ప్రశ్నకి సమాధానం గుర్తించబోయే ముందు ఎంత త్వరగా గుర్తించడానికి అవకాశం ఉంది అనే దాని మీద మనం అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్, ఎనదర్ ఇంపార్టెంట్ ఓల్డ్ పేపర్ క్వశ్చన్ ఫ్రమ్ యావరేజెస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో యావరేజెస్. క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ కంపెనీ 10 ఎంప్లాయీస్ గెట్ ఏ శాలరీ ఆఫ్ 36,200 రూపీస్ ఈచ్ అండ్ 15 ఎంప్లాయీస్ గాట్ ఏ శాలరీ ఆఫ్ 33,500 రూపీస్ ఈచ్. వాట్ ఈస్ ద యావరేజ్ శాలరీ పర్ ఎంప్లాయీ? ఒక కంపెనీలో 10 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 36,200 రూపాయల జీతం, అదే కంపెనీలో మరో 15 మందికి ఒక్కొక్కరికి 33,500 రూపాయల జీతం లభిస్తుంది. అయితే వీరందరికీ కలిపి సగటున ఎంత జీతం లభిస్తుంది? ఇది మనకి కావాలి. యాక్చువల్ ప్రాసెస్ అయితే ఏంటి? మీరు సాధారణంగా ఏం చేస్తారు? 10 × 36,200 ప్లస్ 15 × 33,500 బై 10 + 15. ఇది సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ అనేది మనకి లభిస్తుంది. బట్ ఎగ్జామినేషన్లో తప్పదు అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాం. బట్ 99% మనం ఈ మెథడ్ని మనం అవాయిడ్ చేసే ప్రయత్నమే చేయాలి. ఓకేనా? ఖచ్చితంగా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. 10 మందికి 36,200 రూపాయలు, 15 మందికి ఒక్కొక్కరికి 33,500 రూపాయలు లభిస్తుంది. యావరేజ్ తాలూక బేస్ రూల్ ఏంటంటే ఎప్పుడైనా సరే కొన్ని సంఖ్యల యొక్క సగటు మనం కనుక్కుంటే ఆ సగటు ఎల్లప్పుడూ చిన్న సంఖ్యల కంటే పెద్దది వస్తుంది, పెద్ద సంఖ్యల కంటే చిన్నదవుతుంది. ఓకేనా? ఆ రెండింటికి మధ్యస్థంగానే ఉంటుంది తప్ప చిన్న సంఖ్య కంటే చిన్నది పెద్ద సంఖ్య కంటే పెద్దది ఎప్పుడూ యావరేజ్గా ఉండదు. సో ఇక్కడ లీస్ట్ నెంబర్ ఈజ్ 33,500. సో 33,500 కంటే తక్కువగా ఉండేది ఏది ఆన్సర్ కాదు. అంటే హియర్ 27,900 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అలాగే 36,200 కంటే పెద్దదిగా ఉండేది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ 36,410 ఉంది. సో దట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇంకా మనకి రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటది? 34,875, 34,610. మరి ఇప్పుడు మనం ప్రాసెస్ అంతా చేయాలా? రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అవకాశం లేదు, ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేస్తాం? ఇక్కడ 10:15 అన్నారు కదా, 5 2s and 5 3s, 2:3 రేషియోలో ఉన్నారు. అంటే ఈ టోటల్ని మనం దీన్ని 2 చేత, దీన్ని 3 చేత మల్టిప్లై చేసి బై 2 + 3 5 చేత డివైడ్ చేయడం అనేది ఒక మెథడ్. అలా చేసేటప్పుడు దీన్ని సాల్వ్ చేయకుండానే ఆన్సర్ సాధించడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 0 వస్తుంది కదా, ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్లో మనకి 0 వస్తుంది. 5 చేత డివైడ్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. ఈ రెండు ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్లో 0 ఉండే ఆప్షన్స్ ఏమున్నాయి? ఇది మాత్రమే ఉంది. సో 34,610 రూపీస్ ఇస్ ద ఓన్లీ రైట్ ఆప్షన్. మీకు కావాలంటే ఒకసారి సింప్లిఫై చేసి చూడండి, ఆన్సర్ మనకి 34,610. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే రెగ్యులర్ ప్రాసెస్ అనేది మనం లెర్నింగ్ స్టేజ్లోనే ఉండాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది రెగ్యులర్గా మనం నేర్చుకునే విధానానికి భిన్నంగా ఉండాలి. ఎగ్జామినేషన్లో మనం రెండే రెండు మెథడ్స్ని ఫాలో అవుతాం. ఒకటోది ఏంటి? హౌ టు పిక్ ద రైట్ ఆప్షన్ బై అవాయిడింగ్ ద రాంగ్ ఆప్షన్స్. ఫస్ట్ థింగ్, రాంగ్ ఆప్షన్స్ని అవాయిడ్ చేయటం ద్వారా రైట్ ఆప్షన్స్ని పిక్ చేయటం. ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సర్ అని మనకు కన్ఫర్మ్గా తెలియదు, కానీ ఈ మూడు ఖచ్చితంగా తప్పు అని నిర్ధారించాం కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అయ్యింది. రెండోది, సింప్లిఫికేషన్ పార్ట్ అనేది చెయ్యకుండానే
మనకి డివిజిబిలిటీ లాస్, అప్రాక్సిమేషన్ మెథడ్, డిజిట్ సమ్, యూనిట్ ప్లేస్ డిజిట్, టెన్త్ ప్లేస్ డిజిట్ ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి ఆన్సర్ని సాధించడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ని గుర్తించడమే ఇంపార్టెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ని ప్రతి ఒక్కడూ సాధిస్తారు, ఇంటికి వెళ్ళి సాధించండి అంటే మనకు కావాల్సినంత టైం ఉంటే, బట్ ఎగ్జామినేషన్లో మనకు నచ్చినంత టైం ఎవరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ పిక్ ద రైట్ ఆప్షన్ అనేది ఇంపార్టెంట్ తప్ప సాల్వ్ ద క్వశ్చన్ టు గెట్ ద రైట్ ఆప్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు మెథడ్స్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ కొనసాగాలి. మీకు దీన్ని దృష్టిలో పెట్టుకొనే దాదాపుగా అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి గ్రాండ్ టెస్ట్లు ప్లస్ టాపిక్ వైజ్ టెస్ట్లు బోత్ మీడియా లభిస్తాయి. టోటల్గా 200 టెస్టులు మీకు అందించడం జరుగుతుంది. ఈ 200 టెస్టులు కలిపి కేవలం మీకు 600 రూపీస్కే లభిస్తుంది. మీకు కేవలం అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే చాలు, మాకు రీజనింగ్ అవసరం లేదు అనుకుంటే 500 రూపీస్కే లభిస్తుంది. మాకు ఓన్లీ రీజనింగ్ కావాలి అంటే మీకు ఓన్లీ రీజనింగ్ మీకు 200 రూపీస్కి లభిస్తుంది. అలాగే మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎన్టీపీసీలో ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇస్తున్నారు, సబ్జెక్ట్ డెప్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు ఆ లెవెల్లో అందించడం కోసం 50 టెస్ట్లు మరియు 50 అనాలిసిస్ వీడియోలు కూడా మీకు యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. వాటి విలువ కేవలం మీకు 200 రూపీస్. అలా కాకుండా వీటితో పాటు తీసుకున్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ వీటితో పాటు మీకు తీసుకున్నట్లయితే మీకు ఆ ప్యాకేజ్ అంతా కలిపి 700 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. సో ఆలస్యం చేయకండి, వెంటనే మేల్కోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆఫర్స్ అన్నీ కూడా మొదటి 100 మందికి మాత్రమే. ఆ తర్వాత ఈ ప్యాకేజ్ కాస్ట్ అనేది మీకు పెరుగుతుంది కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎంత తొందరగా మీరు అడ్మిట్ అయితే మీకు అంత ఎక్కువ బెనిఫిట్స్ మీరు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ టెస్టులు మీరు ఒకరు కొంటే మా రూమ్లో ఒకరు కొంటే మిగతా వాళ్ళు రాసిద్దాం అని భావించకండి. ఆ విధంగా ఇక్కడ ఛాన్స్ అయితే ఉండదు. ఒకసారి టెస్ట్ మీరు ఒకసారి అటెంప్ట్ చేయగలరు, ఆ యాప్లో రెండోసారి మీకు ఇది ఓపెన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్ వీడియోని మీకు ఒక వీడియోని 3 టైమ్స్ మాత్రమే మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే 1 టైం అయిపోయినట్టే, మళ్ళీ 1 టైం కౌంట్ అయిపోద్ది. మళ్ళీ ఓపెన్ చేస్తే మీరు ఎంతసేపు చూసినా అనవసరం, ఖచ్చితంగా మీకు 1 టైం కంప్లీట్ అయిపోద్ది. సో మీకు అందుకనే మీకు 1 టైం కాకుండా ఈ వీడియో అనేది 3 టైమ్స్ వరకు మీరు చూసే అవకాశం అనేది కలిగిస్తున్నాం. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో మీరు ఎన్టీపీసీ సాధించాలి అనేటువంటి ఒక బలమైన లక్ష్యం మీకు ఉన్నట్లయితే ఇంకా ఏమాత్రం కూడా ఆలోచించకండి, అసలు టైం వేస్ట్ చేసుకోకండి. ఇమీడియట్గా గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి వివేక్ స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ బ్యాచ్లో మీకు అందులో టోటల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ అందులో ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్కి మీరు మనీ సెండ్ చేయడం ద్వారా ఆ బ్యాచ్లో అడ్మిట్ అవ్వండి. అక్టోబర్ 5 నుంచి మీకు ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏవైనా మీకు టోటల్ వివరాలు ఈ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కిందన స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, ఇంకా పూర్తి డీటెయిల్స్ లభిస్తాయి. మీరు ఎంత తొందరగా మేల్కొంటే అంత ఎక్కువ బెనిఫిట్ని పొందుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏవైనా సందేహాలు ఉంటే కనుక మీరు మెసేజ్ రూపంలో మాకు తెలియజేయండి, ఖచ్చితంగా మీ సందేహాలు నివృత్తి చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఐ థింక్ యు ఆల్ లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.